హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు. ఈరోజు నేను అరిసెలు బాగా చేసుకోవాలి అని అంటే పాకాన్ని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూశారంటే మీరు కూడా అరిసెలు చాలా బాగా చేసుకోగలుగుతారు. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దానిలోకి ఒక గ్లాసు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. ఇది తూకం ప్రకారం 200 గ్రాములు. 200 గ్రాములు బెల్లానికి 1/4 కిలో బియ్యం పిండి చేసుకుంటే అరిసెలు కరెక్ట్గా ఉంటాయి, స్వీట్ చక్కగా సరిపోతుంది. ఇప్పుడు దానిలోకి 1/2 టీ గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి ఈ బెల్లాన్ని కలుపుతూ కరిగించుకోవాలి. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మోర్ వెరైటీ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. ఈ బెల్లం అంతా కూడా మెల్ట్ అయ్యింది. ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బెల్లాన్ని స్ట్రెయిన్ చేసుకుంటే నలకలు ఏమైనా ఉంటే కూడా పోతాయి. అలాగే మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి కొద్దిగా వాటర్ని తీసుకొని కొంచెం ఈ పాకాన్ని ఆ వాటర్లోకి యాడ్ చేసుకొని చూడాలి. ఒక్కసారి చేత్తోటి ముద్దగా చేయాలి. ఇంకా ముద్ద పర్ఫెక్ట్గా రావట్లేదు. ఇంకా 2 మినిట్స్ టైం పడుతుంది పాకు రావడానికి. అలాగే కలుపుతూ 1-2 మినిట్స్ ఉడికించుకున్నాక మరలా చెక్ చేసుకుందాము. కొంచెం పాకు దీనిలో వేసి వీడియోలో చూసినట్లుగా ముద్ద తీసుకోవాలి. ముద్ద వచ్చిన తర్వాత ఆ ముద్దని చేతిలోకి మలిచేటప్పుడు ఎటు తిప్పితే అటు తిరిగేలాగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు పాకం కరెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు దానిలోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ని అలాగే 1 టీ స్పూను నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అప్పుడు పాకం బాగుంటుంది. మీరు అరిసెల వీడియో కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో కార్డ్స్లో కూడా లింక్ పెడతాను, చూడండి. మా వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి, లైక్ చేయండి.